రెగ్యులర్ చేయనందువల్ల మీరు ఆ అసంతృప్తి తోటి మరి ఈ విద్యా బోధన మీద ఏదైనా దీని ప్రభావం పడే అవకాశం ఉందా, మరి పడుతుందా? తప్పకుండా పడుతుంది మేడం. ఎందుకు అని అంటే, రెగ్యులర్ టీచరు అయినా కాంట్రాక్ట్ టీచర్ అయినా కూడా అదే జీవన విధానం కొనసాగించాలి. రెగ్యులర్ టీచర్కి ఏమో 2,50,000 వస్తే, కాంట్రాక్ట్ టీచర్కి ఏమో 70,000 50,000 జీతం వస్తుంది. కాబట్టి తన యొక్క విద్యా ప్రమాణాలు అక్కడ సరిగా ఉన్నాయి, ఇక్కడ సరిగా ఉన్నాయి, ఎక్కడ మేము తక్కువ చేయడం లేదు. ఈ సాలరీ విషయంలో వచ్చినప్పుడు, ఎందుకంటే మోరల్గా కొంత డిప్రెషన్కి లోన్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, వీళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, వీళ్ళని పోషించాలి, వీళ్ళని అందరు చదివించాలి, వాళ్ళు చదివిస్తున్నారు. కానీ వాళ్ళకేమో 2,50,000 ఇక్కడ వచ్చేసరికి ఇది ఉన్నది. కాబట్టి రీసెర్చ్ చేయాలన్నా కూడా, రేపు సరిగ్గా పాఠాలు చెప్పాలన్నా కూడా, మిగతా విషయాల దగ్గరకు వచ్చేటరికి ఏంటంటే కొంత డిప్రెషన్కు లోన్ అవుతారు. కాబట్టి తప్పకుండా ఇలాంటి విద్య మీద లేకుంటే ఆ ప్రభావం పడుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే అంత మోరల్ సపోర్ట్ ఉండదు. ఆ మోరల్ సపోర్ట్ ఉన్నట్టయితే ఇంకా కొంచెము దాన్ని ఎఫిషియన్సీ ఎక్కువ చూపించగలుగుతారనేది నా యొక్క నమ్మకం. మా దగ్గర ఉన్నటువంటి మా స్టూడెంట్స్ డిగ్రీ కాలేజీలో కానీ పాలిటెక్నికల్ కాలేజీలలో కానీ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు టీచర్లు అందరు రెగ్యులర్ అయినారు, కానీ మేము ఇప్పటి వరకు రెగ్యులర్ కాలేదు. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి టీచర్లు ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకుంటే, మా దగ్గర ఉన్నటువంటి, నేను ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి చెప్తున్నాను, ఇంజనీరింగ్ కాలేజీలో మా స్టూడెంట్స్ అందరూ అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళందరూ మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మాకు చాలా సంతోషం ఇస్తుంది. కానీ మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. వాళ్ళు ఇప్పటికీ మా స్టూడెంట్స్ అంటారు, ఎప్పటికీ మీ జీతం ఎంత, ఇంకా రెగ్యులర్ కాలేదా సార్ అని అడుగుతారు. కాబట్టి అలాంటి బాధ మాత్రం తప్పకుండా ఉంటుంది. అలాంటి బాధ లేకుండా ఇప్పుడు కనుక రెగ్యులర్ చేసేస్తే మేము కూడా వాళ్ళతో పాటుగా ఇంకా కొంచెం మంచిగా ఉండి, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండి, మోరల్ సపోర్టు కనుక ఉండుంటే విద్యా ప్రమాణాలు ఇంకా కొంచెం మెరుగ్గా చేయడానికి తప్పకుండా అది అవసరం పడుతుందని నేను అనుకుంటున్నాను.